ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరంలో నవంబర్ నెలలో ఏ రోజుల్లో శుభముహూర్తాలు ఉన్నాయి, పండగలు, సెలవు దినాలు, ముఖ్యమైనటువంటి రోజుల తిథుల వివరాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా వ్యూయర్స్ అందరికి నాగుల జ్యోతి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో కార్తీక మాసం 2 నవంబర్ 2024 శనివారం నుంచి ప్రారంభమై 1 డిసెంబర్ 2024 ఆదివారం తోటి కార్తీక మాసం ముగుస్తుంది. 2024 సంవత్సరంలో నవంబర్ నెల స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోరినామ సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక బహుళ చతుర్దశి వరకు ఈ నెల ఉంటుంది. 1 నవంబర్ 2024 శుక్రవారం, 2 నవంబర్ 2024 శనివారం. ఈ 2 రోజుల్లో ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. 1 నవంబర్ 2024 శుక్రవారం, తిది ఆశ్వయుజ అమావాస్య, నక్షత్రం స్వాతి. ఈ రోజున కేదార వ్రతం, ఆకాశ దీపం ప్రారంభం, స్వాతి నక్షత్ర స్నానం, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. 2 నవంబర్ 2024 శనివారం, తిది కార్తీక శుద్ధ పాడ్యమి, నక్షత్రం విశాఖ. ఈ రోజు నుంచి కార్తీక మాసం, కార్తీక స్నానాలు, అఖండ దీపం ప్రారంభించవచ్చు. అలాగే ఈ రోజు గోవర్ధన పూజ. 3 నవంబర్ 2024 ఆదివారం, తిది విధియ, నక్షత్రం అనురాధ. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, వ్యాపారం, వాహన ప్రారంభాలకు, పెళ్లి చూపులకు, రిజిస్ట్రేషన్స్కు, ప్రతిష్టలకు, ఉపనయనం చేసుకోవటానికి, అన్నప్రాసనకు, నిశ్చయ తాంబూలాలకు, రిజిస్ట్రేషన్స్కు, వ్యాపార క్రయ విక్రయాదులకు, ప్రయాణాదులకు మంచి రోజు. ఈ రోజు యమ విధియ, భగినీహస్త భోజనం, చంద్ర దర్శనం. 4 నవంబర్ 2024 సోమవారం, తిది తదియ, నక్షత్రం అనురాధ, తదుపరి జ్యేష్ఠ. ఈ రోజు చెవులు కుట్టించుటకు, వ్యాపారం, వాహన ప్రారంభాలకు, అన్నప్రాసనకు, ప్రయాణం చేయటానికి, ఆపరేషన్ చేయించుకోవటానికి మంచి రోజు. 5 నవంబర్ 2024 మంగళవారం, తిది చవితి, నక్షత్రం జ్యేష్ఠ. ఈ రోజున ఆపరేషన్ చేయించుకోవటానికి మంచి రోజు. ఈ రోజు నాగుల చవితి, ప్రపంచ సునామీ దినోత్సవం. 6 నవంబర్ 2024 బుధవారం, తిది పంచమి, నక్షత్రం మూల. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, గర్భదానానికి, పెండ్లి చూపులకు, అన్నప్రాసన చేసుకోవటానికి, ఆపరేషన్ నిర్వహించుకోవటానికి, సీమంతం, వ్యాపార ప్రయ విక్రయాదులకు, ప్రతిష్టలకు, ఉపనయనం చేసుకోవటానికి మంచి రోజు. ఈ రోజు నాగపంచమి, విశాఖ కార్తె రాత్రి 9:04 ప్రవేశిస్తుంది. 7 నవంబర్ 2024 గురువారం, తిది షష్ఠి, నక్షత్రం పూర్వాషాఢ. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహప్రవేశానికి, గృహారంభానికి, ఉపనయనం చేసుకోవటానికి సీమంతం, అన్నప్రాసన, పెండ్లి చూపులకు, గర్భదానానికి, వాహన కొనుగోలుకు, వ్యాపారం చేసుకోవటానికి, ప్రయాణాలు చేయటానికి, వాస్తు శాంతి హోమాదులు నిర్వహించుకోవటానికి మంచి రోజు. 8 నవంబర్ 2024 శుక్రవారం, తిది సప్తమి, నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, దేవతా ప్రతిష్టలకు, గర్భదానానికి, ఉపనయనం, సీమంతం, బిడ్డను ఊయలలో వేయుటకు, అన్నప్రాసన చేసుకోవటానికి, పెండ్లి చూపులకు, వ్యాపార క్రయ విక్రయాదులకు, వ్యవసాయానికి, ప్రయాణాదులకు, బోరింగ్ వేసుకోవటానికి, వాస్తు పూజలకు, సాధారణ కార్యములు అన్నిటికీ కూడా మంచి రోజు. 9 నవంబర్ 2024 శనివారం, తిది అష్టమి, నక్షత్రం శ్రవణ. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, ప్రతిష్టలకు, పెండ్లి చూపులకు, నిశ్చయ తాంబూలాలకు, అన్నప్రాసనకు, ఉపనయనానికి, గర్భదానానికి, రిజిస్ట్రేషన్స్కు, వాహన ప్రారంభాలకు, వ్యాపారం చేసుకోవటానికి, ప్రయాణాదులు చేయుటకు మంచి రోజు. ఈ రోజున గోపాష్టమి, తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం. 10 నవంబర్ 2024 ఆదివారం, తిది నవమి, నక్షత్రం ధనిష్ట. ఈ రోజున వివాహం చేసుకోవటానికి,
గృహారంభానికి, గృహప్రవేశానికి, ప్రతిష్టలకు, గర్భదానానికి, పెండ్లి చూపులకు, నిశ్చయ తాంబూలాలకు, అన్నప్రాసనకు, బిడ్డను ఊయలలో వేయుటకు, ప్రయాణాదులు చేయుటకు మంచి రోజు. ఈ రోజు అక్షయ నవమి. 11 నవంబర్ 2024 సోమవారం. తిది దశమి. నక్షత్రం శతభిష. ఈ రోజున గర్భదానానికి, అన్నప్రాసనకు, ఆపరేషన్ చేయించుకోవటానికి, రిజిస్ట్రేషన్కు, ప్రయాణాదులకు మంచి రోజు. ఈ రోజున యాజ్ఞవల్క జయంతి. 12 నవంబర్ 2024 మంగళవారం. తిది ఏకాదశి. నక్షత్రం ఉత్తరాభాద్ర. ఈ రోజున ఆపరేషన్ చేయించుకోవటానికి మంచి రోజు. ఈ రోజు దేవుత్థాన ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి లేదా చిలుక ఏకాదశి అంటారు. 13 నవంబర్ 2024 బుధవారం. తిది ద్వాదశి. నక్షత్రం రేవతి. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, ప్రతిష్టలకు, నిశ్చయ తాంబూలాలకు, పెండ్లి చూపులకు, రిజిస్ట్రేషన్స్కు, గర్భదానానికి, ఉపనయనం చేసుకోవటానికి, వ్యాపార వ్యవహారాదులకు, ప్రయాణాలు చేయుటకు మంచి రోజు. ఈ రోజు యోగేశ్వర ద్వాదశి, కైకస ద్వాదశి, చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి, తులసి వివాహం, ప్రదోషవ్రతం, అన్నవరం, సత్యదేవుని తెప్పోత్సవం. 14 నవంబర్ 2024 గురువారం. తిది త్రయోదశి. ఉదయం 7:34 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం అశ్విని. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, పెండ్లి చూపులకు, ఉపనయనం చేసుకోవటానికి, సీమంతం, వాహన ప్రారంభాలకు, వ్యాపారం చేసుకోవటానికి, రిజిస్ట్రేషన్స్కు, బోరింగ్ వేసుకోవటానికి, ప్రయాణాదులకు మంచి రోజు. ఈ రోజు నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం, ప్రపంచ మధుమేహ దినోత్సవం నిర్వహిస్తారు. 15 నవంబర్ 2024 శుక్రవారం. ఇది పూర్ణిమ. నక్షత్రం భరణి. ఈ రోజున పెండ్లి చూపులకు, ఆపరేషన్ చేయించుకోవటానికి, బోరింగ్ వేసుకోవటానికి, వ్యవసాయ పనులకు, వ్యాపార క్రయ విక్రయాదులకు మంచి రోజు. ఈ రోజు కార్తీక పౌర్ణమి, మహాకార్తీకి, జ్వాలాతోరణం, దీపోత్సవం, గురునానక్ జయంతి, కార్తీక వ్రత ఉద్యాపనం నిర్వహిస్తారు. 16 నవంబర్ 2024 శనివారం. తిది కార్తీక బహుళ పాడ్యమి. నక్షత్రం కృత్తిక. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, గర్భదానానికి, బోరింగ్ వేసుకోవటానికి, వ్యవసాయ వ్యాపార పనులు నిర్వహించుకోవటానికి, ప్రయాణాదులకు మంచి రోజు. ఈ రోజు వృశ్చిక సంక్రమణం సాయంత్రం 6:52 ప్రవేశిస్తుంది. 17 నవంబర్ 2024 ఆదివారం. తిది విరియ. నక్షత్రం రోహిణి. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, ప్రతిష్టలకు, గర్భదానానికి, ఉపనయనం చేసుకోవటానికి, అన్నప్రాసనకు, నిశ్చయ తాంబూలాలకు, పశు వ్యాపారానికి, అగ్రిమెంట్లు చేసుకోవటానికి, బోరింగ్ వేసుకోవటానికి, ప్రయాణాదులకు మంచి రోజు. 18 నవంబర్ 2024 సోమవారం. తిది తదియ. నక్షత్రం మృగశిర. ఈ రోజున పెండ్లి చూపులకు, వ్యాపారం ప్రారంభించడానికి, వాహన ప్రారంభాలకు, గర్భదానానికి, అన్నప్రాసనకు, పెండ్లి చూపులకు, ఉపనయనం నిర్వహించుకోవటానికి, సీమంతం, ప్రయాణాదులకు మంచి రోజు. ఈ రోజు సుధీంద్రబాబు ఆరాధన. 19 నవంబర్ 2024 మంగళవారం. తిది చవితి. నక్షత్రం ఆర్ద్ర. ఈ రోజు ఆపరేషన్ చేయించుకోవటానికి మంచి రోజు. ఈ రోజు సంకష్టహర చతుర్థి. అనురాధ కార్తె రాత్రి 2:00 ప్రవేశిస్తుంది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. 20 నవంబర్ 2024 బుధవారం. తిది పంచమి. నక్షత్రం పునర్వసు. ఈ రోజున గృహారంభానికి, గృహప్రవేశానికి, ప్రతిష్టలకు, వ్యాపార వాహన ప్రారంభాలకు, పెండ్లి చూపులకు, గర్భదానానికి, అన్నప్రాసనకు, నిశ్చయ తాంబూలాలకు, ఉపనయనానికి, బోరింగ్ వేసుకోవటానికి, ప్రయాణాదులకు మంచి రోజు. 21 నవంబర్ 2024 గురువారం. తిది షష్ఠి. నక్షత్రం పుష్యమి. ఈ రోజున గృహారంభానికి, గృహప్రవేశానికి, ప్రతిష్టలకు, పెండ్లి చూపులకు, గర్భదానానికి, అన్నప్రాసనకు, వ్యాపార వాహన ప్రారంభాలకు, రిజిస్ట్రేషన్స్కు, వాహన పూజలకు, ప్రయాణాదులకు మంచి రోజు. ఈ రోజు ప్రపంచ టెలివిజన్ దినోత్సవం. 22 నవంబర్ 2024 శుక్రవారం. తిది సప్తమి. నక్షత్రం ఆశ్లేష. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి,
వాస్తు పూజలకు హోమాదులకు మంచి రోజు. 23 నవంబర్ 2024 శనివారం తిథి అష్టమి నక్షత్రం మఘ. ఈ రోజు సాధారణ పనులు నిర్వహించుకోవటానికి మంచి రోజు. ఈ రోజు సత్యసాయి జన్మ దినోత్సవం. 24 నవంబర్ 2024 ఆదివారం తిథి నవమి నక్షత్రం పుబ్బ. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, పెండ్లి చూపులకు, బోరింగ్ వేసుకోవటానికి, ప్రయాణాదులకు మంచి రోజు. 25 నవంబర్ 2024 సోమవారం తిథి దశమి నక్షత్రం ఉత్తర. ఈ రోజున గృహారంభానికి, గృహప్రవేశానికి, ఉపనయనానికి, ప్రతిష్టలకు, గర్భాదానానికి, సీమంతం, వ్యాపార క్రయ విక్రయాదులకు, ప్రయాణాదులకు మంచి రోజు. 26 నవంబర్ 2024 మంగళవారం తిథి ఏకాదశి నక్షత్రం హస్త. ఈ రోజున ఆపరేషన్ చేయించుకోవటానికి మంచి రోజు. ఈ రోజు సర్వ ఏకాదశి, దీనినే ఉత్పన్న ఏకాదశి అంటారు. 27 నవంబర్ 2024 బుధవారం తిథి ద్వాదశి నక్షత్రం చిత్త. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసనకు, గర్భాదానానికి, సీమంతం చేసుకోవటానికి, పెండ్లి చూపులకు, వ్యాపారం చేసుకోవడానికి, ప్రయాణాదులకు మంచి రోజు. 28 నవంబర్ 2024 గురువారం తిథి త్రయోదశి నక్షత్రం చిత్త. ఈ రోజు వివాహం చేసుకోవటానికి, గృహప్రవేశానికి, ఉపనయనం చేసుకోవటానికి, గర్భాదానానికి, సీమంతం, పెండ్లి చూపులకు, వ్యాపార క్రయ విక్రయాదులకు, ప్రయాణాదులకు మంచి రోజు. ఈ రోజు ధన్వంతరి జయంతి, అలాగే ప్రదోష వ్రతం. 29 నవంబర్ 2024 శుక్రవారం తిథి త్రయోదశి ఉదయం 7:49 వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం స్వాతి. ఈ రోజు శుభకార్యాలకి ముహూర్తాలు లేవు. ఈ రోజు మాస శివరాత్రి. 30 నవంబర్ 2024 శనివారం. ఈ రోజున ఎటువంటి శుభముహూర్తాలు లేవు. విన్నారు కదా, 2024 సంవత్సరం నవంబర్ నెలలో మనకి ఏ ఏ రోజుల్లో శుభముహూర్తాలు ఉన్నాయి, పండగలు, పర్వదినాలు, సెలవు దినాల గురించి పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్లీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.